నాగభూషణం పలకం, లక్ష్మీపురం కుర్తివేని మండలం, కృష్ణా జిల్లా. అవునండి. అవును, చాలా సంతోషంగా ఉందండి. ఈ ప్రాజెక్టు ఆయన వల్ల పూర్తి చేయగలిగి చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది కదా తప్ప రెండో వాడి వల్ల ఏం అవ్వదు. వాళ్ళు అవ్వట్లేదు, ఏం చేయట్లేదు, ఏం చేయట్లేదు అంటే చూద్దామని పరిగెట్టుకుని వచ్చాం. ఆడవాళ్ళతో సహా వచ్చాం, ఎందుకంటే అందరికీ తెలియాలి. ఇప్పుడు ఒక మగవాడికి తెలిసింది అనుకోండి, 100 మంది మగవాడికి తెలితే ఒక ఆడ మనిషికి తెలితే సరిపోతుంది, ఆ 100 మందికి తెలిసినట్టే. అలాగా ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది. అది ఈ ప్రతిపక్షాలలో రాదాంతం చేస్తారంటే ఈ రెండోది ఏమి లేదు, కావాలని చేస్తాం తప్ప రెండోది ఏం లేదండి. జగన్ వచ్చినా పవన్ వచ్చినా ఏం పని అయ్యేది ఏం లేదు. మళ్ళీ ఈయన రావాలి, ఖచ్చితంగా పని అవ్వాలి. అది పెడుతుందండి, పెడుతుంది. మోసం చేశాడు, 4 సంవత్సరాలు మోసం. ఈ వాడికి ఎప్పుడు అవ్వాలి, మోసం చేశాడు. ఆడి ఇంక ఎంతకాలంలో ఉంటుంది కేంద్రం, ఇంకెంతకాలం ఉంటుంది, ఇంక 2 నెలలు ఉంటుంది, తర్వాత ఇంకా కేంద్రం కూడా ఉండదు మనకి. ఏం అది కూడా అడ్డంకి తగిలిపోతే ప్రాజెక్టు శరవేగంగా పూర్తి అవుతుంది. మాకు ఇవాళ తాగడానికి నీళ్ళు లేవండి. కృష్ణా జిల్లాకి మచిలీపట్నం కింద దిగువ కిందగా అసలు నీళ్ళు లేవు. ఇవాళ దీనివల్ల పట్టిసేమ వల్ల నీళ్ళు తోడిన వల్ల ఇవాళ తాగడానికి మంచి నీళ్ళు ఉన్నాయి. మా ఇది ఒక పంట పండటానికి నీళ్ళు ఉంది, అంత లేకపోతే అసలు ఆ పంట కూడా లేదు. ఇప్పుడు ఇవాళ ఎకరానికి 40 బస్తాలు పండింది మా ఊరు, మా ఏరియాలో ఈ పట్టిసీమ వాటర్ వల్ల. అది ఇంకెవరు వస్తే ఇంక తెలియదండి. చంద్రబాబు నాయుడు వస్తే అవుతుందండి, ఇంకెవరు వచ్చినా ఏం పని అవ్వదండి, ఏమీ అవ్వదు. నేను చెప్తున్నాను కదా, అది ఒక చంద్రబాబు నాయుడు వస్తేనే పని అవుతుంది. వాళ్ళ రాదాంతం చేస్తారు ఏమి లేదని చెప్పడం, ఓట్ల కోసం చెప్పడం తప్ప ఇవాళ వచ్చి చూశారు ప్రతి వాడికి కనపడుతుంది. ఈ ఒక మళ్ళీ ఇల్లు కట్టాలంటే 2 సంవత్సరాలు పడుతుంది కదా, ఇంత ప్రాజెక్ట్ కట్టాలంటే 8 నెలలు పడుతుందండి. ఇది ఎప్పుడుది 100 సంవత్సరాలు నాడు ఇది కళ, ఇది ఇప్పటికీ ఇలా ఈ రకంగా తీసుకొచ్చింది. మన అదృష్టం బాగుంది, ఇంకా చంద్రబాబు నాయుడు గారు భగవంతుడు మేలు చేసి 5 సంవత్సరాలు మళ్ళీ గెలిస్తే మళ్ళీ శరవేగంగా పూర్తవుతుంది, మాకు దారి అవుతుంది. తర్వాత థ్యాంక్ యూ అండి.